హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ రియాక్షన్ అయితే ఇవ్వబోతున్నాము. ఏ సినిమా నుంచి అంటే థాంగలాన్ మూవీ నుంచి. ఎవరిది అంటే మనకు తెలుసు, చియాన్ విక్రమ్. సో చియాన్ విక్రమ్ కొత్త మూవీ వస్తుంది, ఇంకా ఆగస్ట్ 15th రిలీజ్ ఉంది. సో ఆగస్ట్ 15th ఇంకా 1 ముందు మనకు 2 ముందు సాంగ్ అయితే రిలీజ్ చేసింది ఒకటి. మ్యూజిక్ జీవి ప్రకాష్ వచ్చింది ప్రకాష్. అండ్ అసలు ఇక సాంగ్ పేరు వచ్చేసి పైరు కొత్త పాట. పైరు కొత్త పాట డబుల్ టీ పట్ట పట్టానా పాటానా మీకు ఏదో డబుల్ టీ ఉన్నా. అదైతే తెలుగు సాంగ్ మళ్ళీ తమిళ్ కాదండి, నేను నేను అని చెప్పింది పైరు కొత్త పాట అనేది. సో ఇది తెలుగువే, తెలుగు సాంగే. లెట్ సి అసలు ఏమున్నది ఏంది అని. అండ్ మూవీకి అయితే ఒక డిఫరెంట్ హైప్ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మా అంటే ఒక ఒక హైప్, ఒక టైప్ ఆఫ్ హైప్ అట్లా ఉన్నది. ఇది అయితే ఒకటి ఇంకొక డిఫరెంట్ హైప్ అనమాట. స్టోరీ కంటెంట్ అసలు అప్పట్లో ఏంది, ఒక డిఫరెంట్ వైబ్ అనమాట ఇది. సో లెట్ సి, ఫస్ట్ అయితే సాంగ్ చూసేద్దాము. లెట్స్ గో. దైవం దీవెనిచ్చే వరి పైరే కోతకొచ్చే కన్నా కలలు తీరి. సూర్య ఒక దాని ఇంత బాడీ కనిపిస్తుంది, ఒక దాంట్లో బాగా కనిపిస్తుంది. అసలు ఏం విక్రమ్, సారీ గైస్ విక్రమ్ అంగు అంగు. వయ్యారి గజుల చప్పుడు తన్నే నన్నానే పిల్ల తన్నే నన్నానే నన్ను నీ వైపు నన్ను నీ వైపు వెళ్ళు వెళ్ళని నెట్టేస్తున్నాదే తన్నే నన్నానే తన్నే నన్నానే తన్నే నన్నానే. చుట్టుపక్కలంతా మన మంచిగా ఉంది సాంగ్, ఇట్లా ఫ్రెష్ సౌండ్ అనిపిస్తుంది. మంచిగా తెలుగు సింక్ అయింది అవ్వదు లిరిక్స్ అవన్నీ మంచిగా. విక్రమ్ చూడండి, అసలు విక్రమేనా అది? నాకు మన సైడ్ ముఖం చూస్తే ఏదో వేరేలాగా అనిపిస్తుంది. అందరు హెయిర్ స్టైల్ సగం మంది అట్లనే ఉంది అంటే ఆడదాకా ఇట్లా ఈడదాకా కట్ చేసుకొని. సర్పంచ్ తహసీల్దారా? తహసీల్దార్ అప్పుడు సర్పంచ్ లేడు. పడిపోతే కాలు జారి దిక్కు ఎవరే నీకు అసలు కూడా ఇట తీసుకురాయే కుండతో పక్కనట వాళ్ళు పోయాక అంతా కలిసి తిందా. పాట అంటే కాన్వర్సేషన్ మంచిగా స్టోరీ టైప్ ఇట్లా. మంచిగా ఉంది గాయ్ సాంగ్, నాకైతే నచ్చింది, బాగుంది. ఇంకా ఇది ఒక తమిళ సినిమా అంటే ఓన్లీ ఆడియో తెలుగు సాంగ్ అని అనుకుంటాము.
కానీ రాసిన సాంగ్ అంతా పర్ఫెక్ట్ బాగుంది అంటే సాంగ్ అంతా నాకు నచ్చింది బాగుంది. ఇక మూవీ ఎట్లుంటుందో 15th కి రిలీజ్. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలా, ఏ మూవీ పోవాలో అర్థమైతే లేదు. సో సినిమాలే 4-5 ఉన్నాయి. అదే కదా మళ్ళా సినిమా, 2 చిన్న సినిమా అని కూడా లేవు, అన్ని పెద్ద సినిమాలు చెప్తున్నా. ఏమేమి రిలీజ్ అవుతున్నాయి చెప్తున్నా వినండి. తెలుగులో వచ్చేసి మిస్టర్ బచ్చన్ అండ్ ఇదేంటిది డబల్ ఈ స్మార్ట్ అండ్ థాంగలాన్. థాంగలాన్ కూడా అంటే మూవీ రిలీజ్ అవుతుంది. మళ్ళీ హిందీలో వచ్చేసి 3-2, ఇంకోటి అక్షయ్ కుమార్ కేల్ కేల్ మే అని, ఇంకోటి జాన్ అబ్రహాం ది వేద. సో 15th ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇక మనం ఏది చూస్తాము ఏంది ఏం అర్థమవుతలేదు. కానీ ఇక దీంట్లో మెయిన్గా మాట్లాడుకోవాలంటే డబల్ ఈ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ అండ్ 3-2 ఈ మూడు. కానీ ఇక థాంగలాన్ కూడా చూడాలి ఎట్లాగన్నా. నాకైతే ఈ 4 మూవీస్ ఉన్నాయి, 4 మూవీస్ అయితే చూడాలి, ఎట్లా అట్లా కవర్ చేయాలి. లెట్స్ సీ. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియోని కనిపిస్తే ద డ్రిల్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.